కర్నూలు జిల్లా గూడూరులో 4 రోజుల క్రితం నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. 7 బృందాలుగా ఏర్పడిన సీసీ ఫుటేజ్ ఆధారంగా వెంకటేష్ను కిడ్నాప్ చేసిన 6 గంటల్లోపే కుటుంబ సభ్యులకు అప్పజెప్పామన్నారు. షెడ్ల దగ్గర ఒక వ్యక్తి బంగారు వ్యాపారస్తులైన దమ్మామ వెంకటేశ్వరుల్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం అనేది పోలీస్ స్టేషన్కి వాళ్ళు సుమారు 5 గంటలకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ కొడుకులు మధ్యాహ్నం తండ్రి భోజనం రాలేదని ఉద్దేశంతో వెయిట్ చేసి పోయి ఆ షాప్స్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో సీసీ ఫుటేజ్లో తమ తండ్రిని గుర్తులేని ఒక వాహనంలో 2 వ్యక్తులు కనిపిస్తుండి ఎత్తుకుపోయినట్టు చూశారు. చూసిన వెంటనే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తుండి దాంట్లో ఆ సీసీ ఫుటేజ్ సహాయంతో అక్కడ షెడ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ సహాయంతో